రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి విజ్ఞప్తి. మనము పలు అంశాలపైన చేసినటువంటి పలు వీడియోలని ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది చూశారు. మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది మాత్రం 20,000 మంది పైచిలుకు మాత్రమే. నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అలర్ట్నెస్ వస్తుంది. మీకు అవకాశం అవసరమైనది మీకు రిలేటెడ్ అనుకుంటే దాన్ని చూస్తారు, వద్దు అనుకుంటే స్కిప్ చేస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మరవద్దు అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ని ప్రారంభించింది. స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొన్న 29 నాడు ప్రారంభించబడింది. 2వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న 570 తహసీల్ ఆఫీసుల ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఏమొచ్చినా కూడా వాటిని అధిగమిస్తూ నిదానంగా దాన్ని స్పీడ్ పెంచుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా శుభ పరిణామమే. ఇక్కడ ఒక విషయము చాలా స్పష్టంగా పార్ట్ బి కింద పెట్టినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో సుమారుగా 18 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని ధరణిలో చేర్చేది ఎప్పుడు అనేదే ముఖ్యమైన సమస్య. ఏంటి పార్ట్ బి భూములు ఎందుకని ధరణిలో లేవు? వాళ్ళందరికీ కూడా ఇవాళ పార్ట్ బి కింద వచ్చేటువంటి ఈ 18 లక్షల ఎకరాల భూములు రిజిస్ట్రేషన్లకు నోచుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 1,06,00,000 ఎకరాల భూములు ఉంటే, సాగుకు పనికి వచ్చిన భూములు ఉంటే, అందులో సుమారుగా 18 లక్షల ఎకరాల భూముల్ని 2017-18లో తెలంగాణ ప్రభుత్వము భూములన్నింటిని కూడా డిజిటలైజేషన్ చేపించే క్రమంలో భాగంగా మా భూమి ద్వారా వెబ్లాండ్లోకి మాన్యువల్ పహానీలలో ఉన్నటువంటి రికార్డులను అన్నింటిని కూడా ఆన్లైన్లోకి ఎక్కించే ప్రక్రియలు కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఎక్స్టెంట్ విషయంలో తప్పిదాలు జరిగినాయి. అంటే అప్పుడు రైతులందరికీ కూడా మీ భూమి ఈ రకంగా ఎక్కుతుంది, ఈ రకంగా మీ భూమి ఈ సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్, ఈ సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్ అని చెప్పేసి ఒక అభిప్రాయం, అంటే ఓకేనా కాదా, ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నాయా అనేది నోట్ చేసి ఇవ్వండి అని ప్రతి గ్రామంలో ప్రతి ఖాతాదారుడికి, వ్యవసాయ ఖాతాదారుడికి ప్రింట్ తీసి అందజేశారు. ఈ అందజేసినటువంటి క్రమంలో ఇది మాకు సమ్మతం కాదు, మాకున్నది 5 ఎకరాలు, మీరు ఎకరమే పెట్టారు అనుకున్న దగ్గర అట్లా ఎక్స్టెంట్ విషయంలో వ్యత్యాసం ఉన్న వాటిని కొన్నిటిని అబ్జెక్షన్ చెప్పారు ప్రజలు. ఆయా గ్రామాలలో ఆయా గ్రామ పంచాయతీల దగ్గర పెట్టినటువంటి నోటీసుల ద్వారా చూసినటువంటి వాటిని వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తూ, లేకపోతే ఆ ఎక్స్టెంట్ల యొక్క పాత పట్టదారు పాస్ పుస్తకానికి ఇప్పుడు డిజిటలైజేషన్ అవుతున్న క్రమంలో ఆన్లైన్లోకి ఎక్కిన వాటి ఎక్స్టెంట్కి తేడా ఉన్న వాటిని తిరిగి కరెక్షన్స్ చేసి ఇవ్వమని ఇచ్చినటువంటి వాటిల్లో యాక్సెప్ట్ చేయకుండా ఉన్న వాటిని, ఒప్పుకోకుండా ఉన్న వాటిని, అట్నే మరికొన్ని కోర్టు తగాదాలలో ఉన్నాయని ఇటువంటి అన్నిటిని కూడా పార్ట్ బి కింద పెట్టారు. దాదాపు 18 లక్షల ఎకరాలు అంటే 1,00,000,000 వ్యవసాయ భూమి ఉంటే 18 లక్షలు అంటే సుమారుగా మొత్తం వ్యవసాయ భూమిలో ఒక 16-17% భూములు ఇవాళ ధరణిలో ఎక్కడానికి అవకాశం లేకుండా పోయింది. ఇవి ధరణిలోకి ఎంట్రీ చేయబడలేదు, వాళ్లకు రైతు బంధు లేదు, వాళ్లకు డిజిటలైజేషన్ సంబంధించిన ప్రక్రియలో పెట్టకపోవడం మూలంగా వాళ్లకు పాస్ పుస్తకాలు రాలేదు. సో ఇవాళ వాళ్ళు అమ్మాలన్నా ఆ భూముల్ని మరొకరు కొనాలన్నా ధరణిలో రిఫ్లెక్ట్ అవ్వవు, కాబట్టి ఆ సమస్య వాళ్ళకి చాలా బాధాకరమైన అంశంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించి
ఇటువంటి సమస్య ఉన్న వాటిని గ్రామ స్థాయిలోనే కూర్చొని చర్చిస్తే ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే కొంత తర్ఫీది ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఆయా గ్రామాలలోకి వెళ్లి వాటిని పరిష్కరించాలని గనక పంపిస్తే ఎంఆర్ఓ స్థాయిలో ఇన్వాల్వ్ అయితే దాదాపు ఒక 30 నుంచి 40% కేసెస్ పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది సో ఆ రకంగా పరిష్కారం చేసి వెంటనే ధరణి దాంట్లో చేరిస్తే మంచిది అలా కాకుండా కొత్త చట్టం ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020 చట్టం మన అసెంబ్లీలో చట్టసభలో చేయబడిందో ఆ చట్టంలో అటు ఆర్డిఓ గాని ఎంఆర్ఓకి లేదు ఆర్డిఓకి లేదు జాయింట్ కలెక్టర్కి లేదు అంటే ఈ సమస్యలు 2018 లో ఉత్పన్నమైనటువంటి సమస్యల్ని ఆ తదనంతరమే ఎన్నికలు వచ్చాయి ఆ తదనంతరమే ధరణి వస్తా ఉంది కానీ ఇప్పటివరకు వాటిని పరిష్కరించేటువంటి కృషి జరగలేదు కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ఇచ్చి ఒక 1 వీక్ ఒక 10 డేస్ స్పెషల్ డ్రైవ్ ఇచ్చి చాలా పనులు చేస్తున్నాం రైతుల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా తక్కువ అంచనా వేసేది కాదు తక్కువ ఎక్స్టెంట్ కాదు అది 18% 16 to 18% అంటే ఇది మామూలు విషయం కాదు దీని కూడా సరి చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి దాని కోసం సమయాన్ని అలకేట్ చేసుకొని రైతాంగ రెవెన్యూ సిబ్బంది కంప్లీట్ గా దాంట్లో దిగబడి ఒక వారం 10 రోజులు స్పెషల్ డ్రైవ్ ఇవ్వడం ద్వారా చాలా సమస్యలు గ్రామ పరిధిలోనే పరిష్కారం కావడానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత వచ్చేటువంటి ట్రిబ్యునల్స్ ఆ ట్రిబ్యునల్స్ పని కూడా అయిపోయినాక సివిల్ కోర్టులు ఇదంతా తర్వాత తతంగం కానీ ఆ లోపల పరిష్కారం చేస్తే ఇంకా మంచిగా ప్రజలు చాలా హ్యాపీగా రిలాక్స్ గా ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది ఆ కృషిని చేపట్టాలని చేయాలని చెప్పి ప్రజల నుంచి చాలా విజ్ఞప్తులు చాలా విన్నపాలు కూడా వస్తా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు సంబంధిత మంత్రివర్యులు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను రియల్ ఎస్టేట్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను